మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు తీవ్ర ఛాతీనొప్పి రావడంతో ఆయనని హైదర్గూడ అపోలో ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగి అందిస్తారు. హలో హలో యోగి, చెప్పండి, రాజయ్య పరిస్థితి ఎలా ఉంది? శిరీష, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకి కొద్దిసేపు క్రితం గుండెపోటు రావడం జరిగింది. ఆయన్ని హుటాహుటిన హైదరగూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ వైద్యులు ప్రాథమికంగా ఆయనకి చికిత్స నిర్వహిస్తున్నారు. పరీక్షలు కూడా ఆయనకి వివిధ రకాల పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన లెఫ్ట్ వాల్వ్ లో పనితీరు సరిగ్గా లేదని, హార్ట్ యొక్క లెఫ్ట్ వాల్వ్ పనితీరు సరిగ్గా లేదని దానికి సంబంధించిన పరీక్షలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాజయ్య షుగర్ మరియు బీపీ లెవెల్స్ కూడా తీవ్రంగా పెరిగి ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు వైద్యులు. అయితే 24 గంటలు ఆయన్ని క్రిటికల్ అబ్జర్వేషన్ లో ఉంచాలని, దాని తర్వాత ఆయన పరిస్థితిపై ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరుగుతుందని వైద్యులు చెప్తూ ఉన్నారు. శిరీష, తన పదవి పోయిందనే మనస్తాపంతో ఇలా ఏమైనా జరిగిందా? మనం చూసాం శిరీష, నిన్న కూడా ఆయన ప్రస్తావిస్తూ కేసీఆర్ తనకి దైవంతో సమానం అని, తండ్రి వాళ్ళే ప్రోత్సహించారని, అయితే తనపై అవినీతి ఆరోపణలు రావడం దురదృష్టకరం అని కూడా ఆయన తెలపడం జరిగింది. అయితే ఆయన సన్నిహిత వర్గాల్లో మనకి అందిస్తున్న సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన పరిణామాల దగ్గర నుంచి ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఉన్నారని, తాను ఎంతో తెలంగాణ నవ తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని, అయితే తనకి ఇటువంటి గతి పట్టిందనే ఆవేదన ఆయన తన సన్నిహితుల దగ్గర వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. శిరీష, ఒక రాజయ్యకి సడన్ గా ఇలా అవడం వల్ల రాజకీయ వర్గాలు ఏమంటున్నాయి? ఇంకా ఇప్పుడే జరగటం వల్ల రాజకీయ వర్గాల పరిణామాలు కానీ వాళ్ళ నుంచి ఎటువంటి స్పందనలు కానీ మనం ఇంకా తెలియటం లేదు శిరీష. అయితే టిఆర్ఎస్ వర్గాలు మాత్రం కూడా రాజయ్య మీద చిన్న సానుభూతి అయితే మటుకు ఏర్పడిందని చెప్పచ్చు శిరీష. ఓకే రైట్ యోగి, ఫోన్ లైన్ లో సమాచారం అందించినందుకు ధన్యవాదాలు. ఓకే రైట్. అయితే కొత్త రాష్ట్రం ఏర్పాటు కూడా ఇప్పటికీ హైకోర్టు విభజన జరగలేదు. అదేవిధంగా న్యాయమూర్తుల నియామకంలో దీనిపై చర్చించడానికి మనతో ఉన్నారు సదానందం సీనియర్ న్యాయవాది, ఉపేందర్ టీ అడ్వకేట్ జేఏసీ స్పోక్స్ పర్సన్, కొంతం గోవర్ధన్ రెడ్డి టీ జేఏసీ కన్వీనర్, విజయ్ దేవరాజ్ టీ అడ్వకేట్ కో కన్వీనర్. నమస్తే అండి. సదానందం గారు, మీరు చెప్పండి, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం ఏంటి? ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉండడం వల్ల తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతున్నది. మనకు కార్యనిర్వాహక వ్యవస్థ, లెజిస్లేచరు, న్యాయ వ్యవస్థ, మూడు వ్యవస్థలు ఈ ప్రజాస్వామ్యానికి మూడు మూల స్తంభాలు లాంటివి. అదేవిధంగా పత్రికా రంగం కూడా దీంట్లో ఒక వ్యవస్థ మొత్తము కంబైన్లో ఉండడం వల్ల ఇప్పటివరకు వాళ్ళ ఆధిపత్యమే కొనసాగుతూ ఉన్నది. ఆంధ్ర వాళ్ళది జడ్జెస్ తీసుకున్న వాళ్ళే ఉన్నారు. మళ్ళీ రీసెంట్గా ఏంటంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చేది, వాళ్ళు 6 నెలల లోపల ఉద్యోగాలు భర్తీ చేయండి, ప్రమోషన్లు ఇవ్వండి అని ఇచ్చారు. దాంతో ఇప్పటివరకు ఉన్నటువంటి వ్యవస్థనే ఇక మేము వారు రిటైర్మెంట్ అయ్యే వారి వరకు కూడా మేము భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఈరోజు వాళ్ళు ఈ 6 నెలల్లో వాళ్ళ ఆధ్వర్యంలో నియామకాలు జరిగితే మేము ఇంకా వాళ్ళు రిటైర్ అయ్యే వరకు భరించేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తీవ్ర నష్టం జరుగుతున్నది. దీన్ని మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టులు సపరేట్ అయ్యే వరకు నియామకాలు ఆపేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రమోషన్లు అన్ని రకాల ఆపి తెలంగాణ హైకోర్టు ఏర్పడిన తర్వాతనే నియామకాలు జరపాలి, ప్రమోషన్లు కూడా ఇవ్వాలని మేము ముఖ్యంగా కోరుతున్నాం. ఓకే రైట్, ఉపేంద్ర గారు చెప్పండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తెలంగాణకి ఎట్లాంటి నియమం జరిగింది? ఇప్పుడు గతంలో చూస్తే అంటే మనం సింపుల్గా అందరికి అర్థమయ్యే రీతిలో ఒకటే ఒక ఉదాహరణ, 60 సంవత్సరాలు ఇప్పుడు సుమారు 50 సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. నేటి వరకు అంటే మొన్న మా తెలంగాణ ఉద్యమం 48% మా వాటా మాకు ఇవ్వాలని చెప్పేసి మేము పెద్ద మూమెంట్ చేయడం జరిగింది హైకోర్టులో. అప్పటి వరకు కూడా మాకు అడ్వకేట్ జనరల్ని అపాయింట్ చేయలేదు. అప్పుడు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అప్పటి నుంచి నేటి వరకు ఒక అడ్వకేట్ జనరల్ని అపాయింట్ చేయలేదు. అంటే ఎంత అన్యాయం జరుగుతుందో ఒక విషయం చాలు మనకి. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఇప్పుడు హైకోర్టు జస్టిస్ ఎవరైతే జడ్జీలు ఉంటారో దాంట్లో మోస్ట్ ఆఫ్ ది అడ్వకేట్ దే ఆర్ ఫ్రమ్ ఆంధ్ర, 85-90% ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు కూడా. అప్పుడు డిస్టిక్ జడ్జిలు కానీ కింది కోర్టు వచ్చినప్పుడు మున్సిపల్ జడ్జిలు కానీ
లేకపోతే ఏపీపీలు కానీ పీపీలు కానీ స్టాండింగ్ కౌన్సిల్ కానీ ప్రతి దాంట్లో కూడా 85% ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళే ఉంటున్నారు. దీనికి కారణం ఏంటి అంటే మొదటి నుంచే ఉన్నది వివక్ష. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది కాదు ఇది. వాళ్ళు ఫస్ట్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఉన్నది ఈ రెండింటిని కూడా రెండు మెర్జ్ చేస్తున్నప్పుడు ఆంధ్ర హైకోర్టు వచ్చేసి తెలంగాణ హైకోర్టులో మెర్జ్ అయినప్పుడు ఆ రోజు ఏమన్నారు, మేము ఆల్రెడీ మా తెలంగాణ రాష్ట్రము ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళు ఉన్నారు, ఎవరైతే కొత్తగా వచ్చిర్రో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలి ఆ రోజు హైకోర్టులో. కానీ దురదృష్టం ఏంది అంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయలే, మన ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ న్యాయమూర్తులతోటి ప్రమాణ స్వీకారం చేపించారు. ఆ రోజు నుంచి వివక్ష స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు నీళ్ళల్లో నిధులల్లో నియామకాలనే కాకుండా అత్యంత ఎక్కువగా మోసపోయింది, దగాపడ్డది, అన్యాయానికి గురిగాబడ్డది జుడిషియరీ. కాబట్టి ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఏ రకంగా అన్యాయాలు జరిగినాయో, అక్రమాలు జరిగినాయో, దోపిడీ జరిగిందో, వివక్ష జరిగిందో అదే కంటిన్యూ చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు హైకోర్టు రాష్ట్రం ఏర్పాటు కాక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 7 నెలలు జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు ఎందుకు ఏర్పడట్లే? ఇలా భారత రాజ్యాంగంలో క్లియర్గా ఆర్టికల్ 214 ప్రకారం ఇక్కడ మన ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రం ఏర్పడుతున్నప్పటికి కూడా ఆ రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు కంపల్సరీ కొత్త రాష్ట్రానికి వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 214 ప్రకారం చెప్పబడి ఉన్నది. ఇవాళ 7 నెలలు అవుతున్నా కూడా మరి ఎందుకు హైకోర్టును ఏర్పాటు చేయట్లేదు అంటే ఇదే పెద్ద వివక్ష. ఈరోజు హైకోర్టు ఏర్పాటు అయిందనుకోండి, మళ్ళీ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టులో ఉన్నటువంటి భూముల విషయంలో కావచ్చు, ఈ జుడిషియరీ వ్యవస్థ కావచ్చు, ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైంది, కొత్త రాష్ట్రం ఏర్పాటైంది, ప్రజలందరూ సంతోషంతో ఉన్నారు, మా నాయకుడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఒక బంగారు తెలంగాణ సాధించాలని ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఎప్పటికైనా జుడిషియరీని అడ్డం పెట్టుకొని పిటిషన్ల ద్వారా వేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను అడ్డుకోవటానికి అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న వెంకయ్యనాయుడు కావచ్చు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్లు ఇద్దరు సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు న్యాయమూర్తులు లేరు కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకుంటారు. కేంద్రంలో 5 మంత్రులు ఉన్నారు, 5 మంత్రులు ప్లస్ ఇక్కడ వెంకయ్యనాయుడు ప్లస్ చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కలిసి ఈరోజు జుడిషియరీని అడ్డం పెట్టుకుంటున్నారు. మా ప్రభుత్వం పథకాలు కానీ మిగతా విషయాలలో కానీ ఏ విషయంలో కానీ ముందుకు పోకుండా జుడిషియరీని అడ్డం పెట్టుకోవాలని కుట్ర చేస్తూ ఉన్నారు. ఆ కోణంలోనే మళ్ళీ నిన్న సుప్రీంకోర్టుతో ఒక తీర్పు ఇప్పించారు. దేనికంటే ఇప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్లీగా ఫిలప్ చేయమని చెప్పేసి నిన్న ఒక తీర్పు ఇవ్వటం జరిగింది. దీని వెనక కూడా వాళ్ళ కుట్రలు ఉన్నాయి. అంటే నాటి నుంచి నేటి వరకు తెలంగాణ వచ్చే వరకు తెలంగాణ వచ్చినాక కూడా ఈ రకమైనటువంటి దుర్మార్గాన్ని దోపిడీని కొనసాగించాలని చూస్తూ ఉన్నారు. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము క్షమించే పరిస్థితి లేదు. దీని మీద మేము ఏ రకంగా ముందుకు పోతాం మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే రైట్, ఒక కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, జై తెలంగాణ, ఎవరు మాట్లాడుతున్నారు? జై తెలంగాణ అమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మా నా పేరు వెంకటేష్. అమ్మా వెంకటేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చంపాపేట నుండి అమ్మా. చెప్పండి వెంకటేష్ గారు. అమ్మా మాకు ఏం లేదమ్మా, మాకు ఈ ఉద్యోగ దాంట్లో ప్రతి దాంట్లో మాకు అన్యాయం జరిగిపోతుందమ్మా. ఎంత అర్హత ఉన్నా కూడా ఒక అటెండర్ స్థాయి నుంచి ఒక జడ్జి స్థాయి వరకు అన్నగా దొరికేస్తున్నారమ్మా మాకు. ఎలాంటిదైనా మాకు కొద్దిగా దయచేసి మా అక్కడ ఉన్న అడ్వకేట్ల సార్ నమస్కరించి పాదాభినందనం చేసి చెప్తున్నాను. అర్హత ఉన్న వాళ్లకు ఒక పోస్టింగ్ ఇమ్మని చెప్పేసి కోరుతున్నాను. ఎలాంటి ఒక అటెండర్ అమ్మా మా ఇక్కడ 6700 జీతాతో అటెండర్ చేస్తున్నాము. అదే 6700 రూపాయలు మేము ఎలా బతుకాలో మాకు అర్థం అవ్వట్లేదు, ఎవరితో చెప్పుకోవాలి కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఏదైనా చెప్పుకుంటే మాకు ఏం బాధ అవుతుందో, ఎక్కడ ఎవరు అరాగ్మెంట్ చేస్తారో అని చెప్పి భయం అవుతుంది మాకు. ఒకటి చాలా చాలా దూరం చేస్తాం, ఈ వ్యవస్థనే మాకు న్యాయస్థానాన్ని గిట్లా ఉంటే ఇంకా మేము ఎలా బతకాలో మాకు అర్థం అవ్వట్లేదు, ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం అవ్వట్లేదు. రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి అంటారు మాకు, అందా పెట్టుకున్నా కూడా అంత చేసే వాళ్ళకు కొద్దిగా మాకు అవకాశం కొద్దిగా గుర్తింపుగా చేసుకుంటామమ్మా మాకు. ఇప్పుడు మనము గత 60 సంవత్సరాల నుండి జరిగిన అన్యాయం ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తులకే, న్యాయమూర్తుల నియామకాలు కానీ అటెండర్ నియామకాలు కానీ జడ్జిల నియామకాలు జరిగిన తీరుని మనం ప్రశ్నించినాం ఇందాక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే కొనసాగింపు జరుగుతుంది. అయితే ఒకటి, ఈరోజు తెలంగాణ 10 జిల్లాల్లో అటెండర్ స్థాయి వాళ్ళు కూడా ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు కూడా చాలామంది ఉన్నారు.
అటెండర్ స్థాయి కాకుండా న్యాయమూర్తులు జిల్లా న్యాయమూర్తులు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. ఇప్పుడు 10 జిల్లాల్లో తెలంగాణ 10 జిల్లాల్లో చూసుకుంటే కేవలం ఇద్దరు మాత్రమే తెలంగాణ చెందిన డిస్ట్రిక్ట్ జడ్జిలు ఉన్నారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైతే 60 సంవత్సరాల నుంచి దగాపడ్డ తెలంగాణ స్వేచ్ఛాభా తెలంగాణని కోరి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి ఈరోజు న్యాయవాదులము మేము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా మేము మా న్యాయ వ్యవస్థలోనే మనకు అన్యాయం జరుగుతుంది. మనకు ఏ పౌరునికైతే తెలంగాణ సమాజానికైతే అన్యాయం జరుగుతుందని మనం గొంతెత్తి న్యాయస్థానానికి కోరాలి. అక్కడ మన న్యాయస్థానంలో మనకు న్యాయం జరగట్లేదు. అక్కడ మొత్తం ఉన్న జడ్జీలు కానీ మొత్తం అక్కడ ఉన్న న్యాయవాదులు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే కాబట్టి మనం ఎవరు చెప్పుకుందామన్నా కూడా మన యొక్క విజ్ఞాన పత్రాలు కూడా చెల్లకుండా వాళ్ళు బుట్టదాఖలు చేస్తున్నారు. కాబట్టి మనము ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాల కోసము ఈరోజు తెలంగాణ న్యాయవాదులు సమాయత్తమవుతున్నారు. త్వరలోనే మేము ఒక కార్యాచరణ రూపొందించి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆగా మేఘాల మీద ఎందుకు ఈ నియామకాలు చేపట్టాలి పదోన్నతులు చేపట్టాలి దాన్ని ప్రశ్నిస్తున్నాము. త్వరలో ఆ సుప్రీంకోర్టు తీర్పుపై కూడా రివ్యూ అంటే ఒక పిటిషన్ వేసి దాన్ని ఆపు చేయాలని కూడా న్యాయవాదులము మేము ప్రయత్నిస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు ఉమ్మడి హైకోర్టు వద్దు, సపరేట్ హైకోర్టు కావాలి. ఈరోజు ఒక సపరేట్ సచివాలయం ఉంది, 2 సచివాలయాలు ఏర్పడినాయి, 2 ముఖ్యమంత్రులు ఏర్పడినారు, 2 సీఎస్లు ఏర్పడినారు. మళ్ళా ఆ విధంగా ఏర్పడినాక తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఆంధ్ర ప్రత్యేక హైకోర్టు ఎందుకుండకూడదు? సీఎం కేసీఆర్ గారు చొరవ తీసుకొని 3 సార్లు ఢిల్లీకి వెళ్ళి వివిధ న్యాయశాఖ మంత్రిని అందరిని కలిసి అవసరమైతే మేము సపరేట్ హైకోర్టు ప్రిన్సెస్ చూసుకొని రామ్ కోటిలో కొన్ని సూచించారు, 3 ప్లేసులు ఉంటామని చెప్పినాక కూడా కొంతమంది కుట్రదారులు వెంకయ్య నాయుడు అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితేనేమి హైకోర్టు ప్రిన్సెస్ మేము చూసుకుంటామంటే కూడా వాళ్ళు మోకాలు అడ్డతూ ఈరోజు తెలంగాణ హైకోర్టు ఏర్పడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంటంటే ఈరోజు తెలంగాణ హైకోర్టు సపరేట్ అయిపోతే మన తెలంగాణలో జరిగిన అన్యాయాలని మనం ఏమైనా పిటిషన్లు ఇస్తే మన న్యాయమూర్తులు ఉంటారు తెలంగాణ హైకోర్టులో, కాబట్టి మన న్యాయమూర్తులు మనకు న్యాయం చేస్తారు. మన ఈ గురుకుల ట్రస్ట్ భూమిని చూసే ఉంటారు. దాని మీద జరుగుతుంటే హైకోర్టులో వాళ్ళ న్యాయమూర్తులు కాబట్టి దాన్ని గగ్గోలు పెట్టి ఏ విధంగా ఆపాలని చూసినా ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా అనాది కాలం నుండి మనం న్యాయ వ్యవస్థలోనే తీవ్రమైన అన్యాయం జరిగింది మనకు న్యాయవాదులకు. ఓకే, రైట్, కంటిన్యూ చేద్దాం. విజయ దేవరాజు గారు మీరు చెప్పండి, తెలంగాణ ఏర్పడి 7 నెలలైనా ఇంకా హైకోర్టు ఎందుకు విభజన జరగలేదంటారు? ముఖ్యంగా దీని వెనకాల ఎంతమంది బ్రదర్స్ చెప్పినట్టుగా కొన్ని స్వార్థపూరిత శక్తులు అనేటివి ఖచ్చితంగా మనకు కనిపిస్తున్నాయి. నిజంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జిల్లా జడ్జిలు కానీ ఈరోజు ఏ రకంగా తయారైపోయింది జ్యుడిషియరీ వ్యవస్థ అంటే 1956 రోజు ఏ రోజైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పరిచారో ఆ రోజు నుంచే ఇక్కడి ప్రజలను న్యాయమూర్తులను న్యాయవాదులను కించపరచడం జరుగుతుంది. ఆ కించపరచుతూనే ఇప్పటికీ కూడా రకరకాలుగా ఇప్పుడు ఈ న్యాయ వ్యవస్థ ఏర్పడకపోవడానికి కారణం ఏంటంటే అది కనుక ఏర్పడితే వాళ్ళ పెత్తనం చాగదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, వారు చేసినటువంటి చీటింగ్ కావచ్చు, అదంతా ఎక్కడ బయటపడుతుందో అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు ఈరోజు దాన్ని ఏర్పడకుండా ఈ శక్తులు అనేటివి అడ్డుపడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు బ్రదర్స్ చెప్పినట్టుగా ఈ హైకోర్టులో నిన్నయాక మొన్ననే ఎప్పుడైతే ఆర్డర్స్ వచ్చాయో సాటర్డే రోజే ఆల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్కు ఇమ్మీడియట్లీ అపాయింట్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వలేదు. మేము ఈ వేదిక ద్వారా ఇక్కడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి సీజే గారికి మేము విన్నపం చేస్తున్నాం, అయ్యా 50 సంవత్సరాల నుంచి మా ప్రజల యొక్క గోస చూడండి, మీరు ఒకసారి మేము ఎంత దగా పడ్డామో చూడండి, ఇప్పటికీ మీరు హైకోర్టులో ఉన్నటువంటి తీయండి, నిష్పత్తి తీయండి, మా నిష్పత్తి ఉన్నదా చూడండి. మరి ఆ నిష్పత్తి లేకపోతే మా ప్రజలు ఎక్కడ పోవాలా? మరి న్యాయ వ్యవస్థలోనే ఇంత అన్యాయం జరిగితే ఇంకా ప్రజలు ఎక్కడ చెప్పుకోవాలి? న్యాయవాదులు ఎక్కడ చెప్పుకోవాలి? న్యాయమూర్తులు ఎక్కడ చెప్పుకోవాలి? ఇప్పుడే ఒక కాలర్ ఫోన్ చేశారు, వెంకటేష్ అనేట ఆయన అటెండర్ ఎంత బాధపడుతున్నాడు, అతను 7500 బతకలేనంటున్నారు, మమ్మల్ని హరాస్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఇంత పెద్ద దోపిడీ వ్యవస్థ ఈ యొక్క న్యాయ వ్యవస్థలో కొనసాగితే మరి సీజే గారు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ప్రజల గోడును సుప్రీంకోర్టు సీజేకు తెలుపుతూ అయ్యా హైకోర్టు ఉమ్మడి హైకోర్టు ఏదైతే ఉందో దాన్ని విడగొట్టిన తర్వాతనే తెలంగాణ హైకోర్టు ఏర్పడ్డ తర్వాతనే ఈ యొక్క నియామకాలు జరపాలని మేము ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజే గారికి విన్నపిస్తున్నాం. లేకపోతే ఇక్కడి ప్రజలు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కోసం ఏ రకంగా అయితే ఉద్యమానికి సిద్ధమయ్యారో ఈరోజు వాళ్ళందరూ సిద్ధం కావడానికి తయారుగా ఉన్నారు. హలో 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 జై తెలంగాణ, ఎవరు మాట్లాడుతున్నారు? నేను గోవర్ధన్ రెడ్డి అడ్వకేట్. గోవర్ధన్ రెడ్డి గారు చెప్పండి. ఇది ఇప్పుడు వీళ్ళ
ఇప్పుడు నేను గోవర్ధన్ అని మాట్లాడుతున్నాను. నమస్తే గోవర్ధన్ గారు. టిఎన్ఎన్ వేదిక మీద ఉన్న మా సోదర న్యాయవాదులకు అందరికి ఉద్యమ అభినందనలు తెలుపుకుంటూ మాట్లాడండి గోవర్ధన్ రెడ్డి గారు, టీవీ చూసి మాట్లాడకండి. తెలంగాణ 1948 తర్వాత ఆంధ్ర హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డాక 1949లో వేలోడి సీఎం గా ఉండే ఆ రోజు ఈ ప్రాంతంలో ఇంగ్లీషు రాదు తెలుగు రాదని మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర వాళ్ళని ఇక్కడ డంపు చేసి ఉద్యోగాలను చేశారు. వాళ్ళ ద్వారా పరంపర కొనసాగే మనకు వివక్షత వచ్చింది. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం వల్ల కూడా పరోక్షంగా మళ్ళా 40 సంవత్సరాల వరకు ఆ న్యాయవాదుల న్యాయమూర్తులను న్యాయవాదులను అది చేసినట్టయితే శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా న్యాయ శాఖకు మాత్రం రాష్ట్రం ఏర్పడలేదు. సోదర న్యాయవాదులారా, మనమందరం సంఘటితంగా పోరాడి భావి తెలంగాణలో న్యాయమూర్తులకు న్యాయవాదులకు న్యాయ సమ్మతంగా జరగాల్సినటువంటి హక్కుల కోసం మనమందరం పోరాడాలి. ముందు వరుసల మీరు ఉండాలి. ఇది సాధించే వరకు ఆనెస్ట్ హార్డ్ వర్క్ చేసుకుని మనం సక్సెస్ అయితేనే రాబోయే న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ చరిత్ర కానీ మనల్ని మన్నిస్తుంది. లేనట్టయితే మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమం చేసి ముందు వరుసలు ఉన్న మనం వెనుకకు నెట్టివేయబడతాం బ్రదర్. ధన్యవాదాలు. ఓకే రైట్, సదానందం గారు మీరు చెప్పండి, తెలంగాణ ఏర్పాట్ల జాప్యం వల్ల ఎందుకు ఈ లీగాలిటీ వల్ల ఎందుకు జాప్యం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పడడానికి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్యంగా అక్కడ నుంచి ఇంతకుముందు మన సోదరులు చెప్పినట్టుగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఇద్దరు న్యాయమూర్తులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, వీరందరూ సుప్రీంకు హైకోర్టు సీజేదను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు రీసెంట్గా హైకోర్టును డివైడ్ చేసి హైకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ తెలంగాణకు 19 మంది, అదేవిధంగా ఆంధ్రకు 30 మంది జడ్జీలను కూడా డివైడ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ నుంచి రిపోర్ట్ పోతే తప్ప అక్కడ కేంద్రం చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూసినట్టయితే అసలు మేము ప్రశ్నించొద్దు. నిన్న సీజే గారు కూడా అక్కడ హైకోర్టులో మరి ఫ్లాగ్ ఎస్టివేషన్ చేయలేదు. ఎందుకో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ఫ్లాగ్ ఎస్టివేషన్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదో వారి వల్లనే జాప్యం అవుతుందని తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. ఈరోజు కేంద్రం నుంచి లేఖలు అందినాయి, దానికి మార్గదర్శకాలు అన్నీ జరిగినాయి. ఈరోజు స్వయంగా కేసీఆరే మేము హైకోర్టు నిడిచి వెలుపల అయినా కానీ హైకోర్టు పెట్టుకుంటామని చెప్పినప్పటికీ ఇక్కడ నుంచి ఇంకా ప్రపోజల్ వెళ్తలేవంటానంటే అక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ మనకున్నటువంటి చీఫ్ జస్టిస్ గారి మీద ఎంతుందనేది అందరు అర్థం చేసుకుంటా ఉన్నారు. దీనికి మన హైకోర్టు సీజే గారు స్పందించి తక్షణమే దీనికి మార్గదర్శకాలు వారిని ఏదైతే కేంద్రం నుంచి కోరిందో సుప్రీంకోర్టు కోరిందో వాటికి స్పందించి వారు లెటర్ రాస్తే తప్పనిసరిగా అవుతుందని నేను నమ్ముతాను. హలో హలో హలో, జై తెలంగాణ, ఎవరు మాట్లాడుతున్నారు? జై తెలంగాణ మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? నేను తోట నాగేశ్వర. నా పేరు నాగేశ్వరరావు గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను మల్కాజీ నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి. అక్కడ ఉన్న న్యాయవాదులందరికీ, తెలంగాణ న్యాయవాదులందరికీ నా యొక్క నమస్కారాలు. జై తెలంగాణ. జై తెలంగాణ సార్. నాకు నేను 14 సంవత్సరం నుంచి తెలంగాణ ఉద్యమం పట్టుకున్నా. చెప్పండి. చెప్పండి నాగేశ్వరరావు గారు, చెప్పండి. నాకు జరిగిన అన్యాయం మేడం, మేము ఒక తెలంగాణ న్యాయవాదికి ఒక కోర్టు కేసు పెట్టినాం. జెన్యున్ గా 99% మాది కేసు. అది అక్కడున్న ఆంధ్ర ఎవరైతే జడ్జి ఉన్నాడో మా అడ్వకేట్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని చెప్పేసి దానికి వ్యతిరేకంగా కేసు దానికి చేయడమైంది ఆర్డర్స్. తప్పకుండా మన ఏదైతే ఉందో కంపల్సరీ మనకు సపరేట్ కావాలి. మన హైకోర్టు మనకు సపరేట్ కావాలి. ఖచ్చితంగా పోరాడాలి. మీ ఎందుక మేము అందరం ఉన్నాము. ఖచ్చితంగా మేము నిలబడి ఉంటామని చెప్పి కోరుకుంటాం మేడం. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ఓకే రైట్, నాగేశ్వరరావు ఫోన్ చేసిన ధన్యవాదాలు. ఉపేందర్ గారు మీరు చెప్పండి, వాళ్ళు ఎప్పటి నుంచి ఒక కేసు ట్రై చేసినా కూడా ఇప్పటివరకు గెలవలేకపోయారు తెలంగాణ న్యాయవాదులు లేని కారణంగా. సో మీరు ఏమంటారు దానిపైన? తెలంగాణ న్యాయవాదం, తెలంగాణ మొదటి నుంచి కూడా వాళ్ళు చేసేది అన్యాయాలు అదే కదా. అసలు ఈ అపాయింట్మెంట్లోనే అన్యాయం ఉంది.
తర్వాత జడ్జిమెంట్లోనే వాళ్ళు చేసే పనే అన్యాయం. ఆంధ్రులు అంటేనే అన్యాయం చేసేవాళ్ళు, వివక్షత. ఆంధ్రులు అంటేనే దోపిడీ చేసేవాళ్ళు. కాబట్టి ఇక్కడ కొత్తగా మనకు కనిపించేది ఏం లేదు. మిత్రుడిది ఒక కేసే కాదు, చాలా మంది కేసులు అట్లా ఓడిపోయిన కేసులు ఉన్నాయి, ఉద్యోగాలు కోల్పోయిన కేసులు ఉన్నాయి, ప్రమోషన్లు రాకుండా పోయిన వాళ్ళు ఉన్నారు, అనవసరంగా కారణాలతోటి వాళ్ళని సస్పెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ జరిగినాకనే కదా తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంతో కదా మనందరికీ ఇవన్నీ బలిదానాలు జరిగి అలా 1500 మంది పిల్లలు పోగొట్టుకున్నాం. సరే సంతోషం ఏంటంటే చివరికి 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఇవాళ మనం ఆత్మగౌరవంతో ఇలా ముందుకు పోతున్నాము. ఆ ముందుకు పోయే సందర్భంలో కూడా వాళ్ళు మనం పోనేట్లే. వచ్చిన అంశం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిందా రాలేదా అనే మీమాంసలు వచ్చింది అని అనుకుంటున్నాం, కానీ ముందుకు పోకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రల నుంచి మనం ఎట్లా బయటపడాలి? కేసు ఓడిపోయినాం అనేది కేసులు పెట్టిర్రు, అడ్వకేట్ల మీద కేసులు పెట్టిర్రు, విద్యార్థుల మీద కేసులు పెట్టిర్రు, ఉద్యోగస్తుల మీద కేసులు పెట్టిర్రు. ఒక విద్యార్థిని 3 ప్లేస్లలో ఎట్ ఏ టైంలో తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చేసినటువంటి దాష్టికాలు పరాకాష్ట, ఒక విద్యార్థి ఉంటే ఆ విద్యార్థి ఒకే టైంలో 3 పోలీస్ స్టేషన్ల క్రైమ్ బుక్ చేసిరండి, పిహెచ్డి స్కాలరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మీద. కాబట్టి ఇవి చెప్పుకుంటే మా కేసీఆర్ గారు అప్పుడప్పుడు అంటారు రాస్తే రామాయణం అంతా చెప్పుకుంటే భారతం అంతా అని. కాబట్టి ఇవన్నీ జరిగినాకనే వచ్చినాయి. ఇప్పుడు ఇది వచ్చినాక మా బాధ ఏంటంటే నాగార్జున సాగర్ మీద ఏందండి వాళ్ళు నిన్న మన జరుగుతున్నది ఏంది? ఇలా కృష్ణా ట్రిబ్యునల్ ప్రకారం నీళ్లు తెలంగాణకి ఎంత రావాలి, ఆంధ్రాకి ఎంత రావాలని చెప్పేసి అక్కడ గైడ్ లైన్స్ ఉన్నది, దాని ప్రకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది రాకముందు నుంచి అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ఏమి సూచన చేశాడు? తెలంగాణ వస్తే నీళ్ళ కొట్లాటలు అయితే నీళ్ళ కొట్లాటలు ఎవరు చేస్తున్నారు? ఇవాళ తెలంగాణ సమాజం ఎప్పుడు కొట్లాట చేయలే, హక్కుల కోసం మాత్రమే అడిగింది. ఇవాళ ఏం చేస్తున్నారు వాళ్ళు? రాత్రికి రాత్రి వచ్చి 18 గేట్లు లేపారు, లేచి నీళ్ళని కొట్టుకోపోతున్నారు. అసలు మాకు వచ్చిందే ఉద్యమం నీళ్ళ కోసం, ఇవాళ ఆ నీళ్ళని తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ని పెట్టి మా హైకోర్టులో ఉద్యోగాలు కొట్టుకుపోవాలని చూస్తున్నారు. నియామకాలు ఇప్పుడు వచ్చింది అదే కదా. అరే మా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ఉద్యోగాలు ఏంటరా, ఎవరిని ఉద్యోగాలు ఆడ తీసుకుందాం, నీకు నాకు పంచాయతీ ఎందుకు అనేది అసలు సమస్య. మరి అట్లనే ఉండాలి చీఫ్. ఇప్పుడు మన మిత్రుడు సదానందం గారు చెప్పారు, చీఫ్ జస్టిస్ ఆయన లేకుండా పరోక్షంగా వేరే వాళ్ళతోటి ఆయన యొక్క సందేశాన్ని చదివిచ్చాడు. దీన్ని బట్టి ఏంది అంటే ఆయన ఆల్రెడీ వాళ్ళతోటి ఒక అండర్స్టాండింగ్లో ఉన్నాడు, ఉండబట్టే ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు ప్రజలకు అనుమానం వస్తున్నది. ఓ పక్కన గవర్నర్ పోయేమో ఆంధ్రప్రదేశ్లో ఎగిరేసి మనకాడికి వచ్చేసరికి వివక్ష చూపించడం, గవర్నర్ కావచ్చు చీఫ్ జస్టిస్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆంధ్ర పక్షంలో ఉన్నారనేది ప్రజలలో నాంతున్నటువంటి ఒక సందేహం. కాబట్టి ఇంకా మీరు కొనసాగించాలి, ఇంకా అపేత్రం చేయాలి, ఇంకా మమ్మల్ని అణగదేయాలి, ఇంకా దోచుకోవాలని కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రల నుంచి తెలంగాణ సమాజం ఎప్పటికప్పుడు చైతన్యమైంది. మేము ఎట్లా పోవాలన్నా మాకు తెలుసు, భావజాల వ్యాప్తి ఎట్లా తీసుకోవాలని తెలుసు, ఉద్యమాలు ఎట్లా తీసుకోవాలని తెలుసు, జ్యుడిషియరీ ఎట్లా పోవాలని తెలుసు, ఇవన్నీ కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీకు ఇప్పటికైనా అప్పీల్ చేసేది ఏంటంటే నిజంగా సీమాంధ్ర న్యాయవాదులు మీరు అంబేద్కర్ వారసులైనా, మీకు రాజ్యాంగం మీద అవగాహన ఉన్నా, మీరు నిజంగా లీగల్ ఫెటర్నిటీ అయితే మీరు ఎందుకు అడగారు ఈరోజు వరకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైన హైకోర్టు కావాలని చెప్పేసి ఏ ఒక్క న్యాయవాది కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసినాడు, ఒక్క ఉద్యమాన తీసినాడు, ఒక్క నిరసనైనా తీసినాడు? ఏమిటికి రావాలి ఇలా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడున్నారండి? 1200 కిలోమీటర్లు శ్రీకాకుళం ఆ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి, దాని యొక్క మధ్యలో డిస్టెన్స్ 1200 కిలోమీటర్లు. ఇలా హైకోర్టులో ఏదైనా పిటిషన్ వేయాలంటే 1200 కిలోమీటర్లు రావాలా? మీకు బాధ్యత లేదా? ఆ పేదవాళ్ళ గురించి మీరు పట్టించుకోరా? ఆ ప్రజల అవసరాల గురించి మీరు మాట్లాడరా? కేవలం మీ యొక్క స్వార్థం కోసం అంటే తెలంగాణ ఉద్యోగాలు మీ ఉద్యోగాలు మీకే కావాలి, తెలంగాణ ఉద్యోగాలు కూడా మీకే కావాలి, ఇదే కదా మీ కాన్సెప్ట్? ప్రజలు ఎక్కడ గంగలు కలిసిపోయినా ఏం లేదు. ఇవాళ అడుగుతున్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ఏమైనా జ్ఞానం బుద్ధి ఉంటే, మీరు చదువుకున్న వాళ్ళు అయితే, అందరు అడ్వకేట్ మిత్రులను అడుగుతున్నాం మేము, మీరు రండి బయటికి రండి. ఈరోజు తెలంగాణ ఉద్యమం ఒక ధర్మమైనటువంటి పోరాటంగా మేము కొట్లాడడం సాధించినాం. ఇవాళ మీరు 130 రోజులు ఒకసారి దీక్ష చేసిన సంగతి మర్చిపోయారా? ఒకరోజు 14-15 రోజులు హైకోర్టు బెంచ్ కావాలని చెప్పేసి మీరు మాట్లాడలేదా? మీరు ఉద్యమాలు చేయలేదా? ఆ రోజు తెలంగాణ న్యాయవాదులు వచ్చి మీకు మద్దతు తెలియజేయలేదా? ఈరోజు ఇంతగానం ఏడుస్తున్నా, ఇంత ప్రజలు ఇబ్బంది పడుతున్నా, ఆంధ్ర న్యాయవాదులు ఎందుకు బయటికి రారు? మీరు కూడా లగడపాటి రాజగోపాల్కు వారసులా మిగిలిపోతున్నారు, ఈ సమాజం ముందు మీరు దోషులా నిలబడుతున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మాతో కలిసి రండి, ఇద్దరం కలిసి పోరాటం చేద్దాం, చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిపిద్దాం. ఇది మంచి పద్ధతి కాదు, పరాయోడు సొమ్ము తినటం, పరాయోడు హక్కు తీసుకోవడం, ఇది అవసరం లేనటువంటి అంశం. ఆంధ్రులు కూడా ఆత్మగౌరవంతో బతకండి. మీకు హైకోర్టు వస్తుంది, మీకు అసెంబ్లీ వస్తుంది, మీకు ముఖ్యమంత్రి వచ్చిండే, మరి ఇవన్నీ అక్కడ తీసుకుపోయే కార్యక్రమాలు చేయరా? ప్రజల గురించి మాట్లాడరా? హైకోర్టు న్యాయవాది అంటే
సోషల్ ఇంజనీర్, ప్రజలకు సమస్యల మీద కూడా స్పందించేవాడు న్యాయవాది. అంతేగాని ఓ పిటిషన్ వేసి ఇంత ఫీ వస్తే మనం ఇల్లు కట్టుకొని కారు కట్టుకొని ఇంత మాత్రాన మనం ఎవరు గౌరవించడం. సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సత్యనారాయణ గారు, హలో. హలో మేడం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం మేడం, చెప్పండి. మీరు ఏపీఐటీ చైర్మన్ ఇల్లీగల్ అని చెప్పి కోర్టులో కేసు వేయడం జరిగింది. మేడం, ఒక వర్డ్ ఫస్ట్. ఈ తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ముందుండి పోరాడి న్యాయవాద సమాఖ్య న్యాయవాద తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో పాల్గొని ఫర్దర్ ప్రోగ్రామ్ కోసం డిస్కస్ చేస్తాడు మా న్యాయవాద సోదరులకు నా నమస్కారాలు, శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ కాకముందుకు గవర్నమెంట్ కు రికమెండేషన్ చేసింది, ఆంధ్ర గవర్నమెంట్ రికమెండ్ చేసింది. ఆంధ్ర గవర్నమెంట్ దీనిని స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రికమెండ్ చేసినప్పుడు ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 వచ్చింది. మన రెండు స్టేట్లు రీఆర్గనైజేషన్ యాక్ట్, రెండు తెలంగాణ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు ఫార్మ్ అయినాయి. ఫార్మ్ అయిన తర్వాత సెకండ్ డే ఇది అపాయింటెడ్ డే, లాస్ట్ డే. ఆ సెకండ్ డే తర్వాత ఏం యాక్టివిటీస్ తీసుకోవాలన్నా గవర్నమెంట్. ఇప్పుడు లైక్ హైకోర్టు ఉంది, హైకోర్టుకి ఏమని రాశారు, జుడికేచరపేట హైదరాబాద్ స్టేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది, దాన్ని రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా ఇంక్లూడ్ చేశారు మన కోర్టులు. అయితే ఈ విధంగా రీఆర్గనైజేషన్ యాక్ట్ ముందు ఇతను వచ్చినట్టు ప్రపోజల్స్ ను అతనికి 7th రోజు యూనియన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ కన్సెంట్ తీసుకున్నారు ఆయన అపాయింట్మెంట్ కు. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ రిలీజన్ తర్వాత అతనికి గవర్నమెంట్ కన్సెంట్ తీసుకుంటూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇచ్చాడు. అప్పటికే మనకు తెలంగాణ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిపోయింది. సో బేసికల్లీ వితౌట్ కన్సల్టేషన్ ఆఫ్ ది స్టేట్ తెలంగాణ గవర్నమెంట్ అపాయింటింగ్ ది ప్రెసిడెంట్ చైర్మన్ ఈజ్ ప్రైమ్ బేసి ఇల్లీగల్ యాక్షన్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. దాని తర్వాత కన్సెంట్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ ఎవరికి, ఐవైఆర్ కృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అతను కమ్యూనికేట్ చేశారు. ఆ కమ్యూనికేట్ చేసినటువంటి ద్వారా 268 అని మన ఆంధ్ర గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది రీపబ్లిక్ చేసుకుంటూ. జీవోఎంఎస్ 268 డేటెడ్ 11/7/2014. అప్పటికే 9 రోజులు అయిపోయింది తెలంగాణ గవర్నమెంట్ వచ్చి. సో ఈ జీవో కూడా యూనియన్ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ కే కమ్యూనికేట్ చేసింది. అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ రీపబ్లిక్ చేసుకుంటూ ఐవీఆర్ కృష్ణారావు చీఫ్ సెక్రటరీ ఆంధ్ర గవర్నమెంట్ అతను జీవో ఇచ్చాడు 268. వేరే కాన్సిక్వెన్సెస్ అపాయింటింగ్ హిమ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. తర్వాత ఈ యొక్క విషయం రీసెంట్ గా హైకోర్టులో ఈయన అపాయింట్మెంట్ కొన్ని విషయాల్లో డిస్కషన్స్ వచ్చినప్పుడు అదే యూనియన్ గవర్నమెంట్ డీఓ లెటర్ పంపించింది ఒక మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అఫేర్స్ పేరు మీద. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క క్లారిఫికేషన్ ఇచ్చారు, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ది తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్ర గవర్నమెంట్. ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఇన్స్టిట్యూషన్ లో ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ కే ఉంటుంది అని, జ్యూరిస్డిక్షన్ ఓవర్ ది బోత్ స్టేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని, టెరిటోరియల్ జ్యూరిషన్ ఓవర్ ది బోత్ స్టేట్స్ ఆఫ్టర్ అపాయింటెడ్ డే. అలాంటి క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 2 ఇయర్స్ వరకు ఇన్స్టిట్యూషన్ ఉందంటే అతని అపాయింట్మెంట్ అపాయింట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత ఈ యొక్క సక్సెసివ్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత వితౌట్ కన్సెంట్ అతను 5 సంవత్సరాలకు అపాయింట్మెంట్ చేయడం క్రైమ్ అయిపోయి ఇల్లీగల్ యాక్షన్. అతను వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ ట్రిబ్యునల్ లో కూర్చొని అన్ని ఇనిమికల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది అడ్వకేట్ కమిటీ. అడ్వకేట్ కమిటీ ఏ రీజన్ అయినా అడ్వకేట్ కమిటీ, అడ్వకేట్ కమిటీ ఇన్స్టిట్యూషన్ కు వచ్చిన వాడు అతని పరిపాలన సక్రమం చేసుకోక ఇనిమికల్ యాటిట్యూడ్ టువర్డ్స్ అడ్వకేట్ దాని గురించి ఖండించుకుంటూ మేము ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చాము. ప్రస్తుతానికి 2.5 సంవత్సరాల డికేట్ లోపల 25 సంవత్సరాల మేము ఒక 2 సార్లు బైకాట్ చేసినాం కోర్టును. అతని యొక్క యాటిట్యూడ్ మాకు ఇబ్బందిగా ఉంది, మేము అక్కడ ప్రాక్టీస్ చేసుకోలేము, చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని మేము బైకాట్ చేసి మొన్న కన్సిక్యూటివ్ గా 7 డేస్ మేము ప్రొటెస్ట్ చేశాం. చేసి అల్టిమేట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కు ఆయన చేసినటువంటి మొత్తం విషయాలు మేము అన్ని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాం. రీసెంట్ గా ఒక రిట్ పిటిషన్ కూడా హైకోర్టులో ఫైల్ చేశాం. అతను కోర్టును నిరవధికంగా 2 రోజులు క్యాలెండర్ రేస్ లో 10 దినాల్లో బంద్ చేసింది కోర్టును.
కంప్లీట్ గా అలాంటి ఇల్లీగల్ యాక్షన్ కూడా మేము ఛాలెంజ్ చేసి హైకోర్టులో దాంట్లో కూడా హైకోర్టు యాక్షన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కు ఆర్డర్స్ ఇచ్చింది. ఓకే రైట్ సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో వచ్చినందుకు ధన్యవాదాలు. రైట్ గోవర్ధన్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇంతవరకు హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు నియామకం జరిగింది, వాటిలో తెలంగాణ మంది ఎంతమంది ఉన్నారు? గత 60 సంవత్సరాల నుండి చూస్తుంటే హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణకు వాస్తవంగా రావాల్సిన 42% అయితే ఏ విధంగా ఉందో 42% కాదు 10% కూడా నియామకాలు జరగలేదు. టోటల్గా మొత్తం న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు 2 సామాజిక వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, కేవలం ఉన్నత వర్గాలకు ఇస్తూ, సమాజంలో 50% మించిన బీసీ అనగారిన వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీల కానీ ఎలాంటి సముచిత న్యాయం జరగలేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారుగా ఆంధ్రప్రదేశ్ వారిని ముఖ్యంగా తెలంగాణ జడ్జిలు ఈరోజు కేవలం హైకోర్టులో 6 మంది ఉన్నారు, వాస్తవం 19 మంది ఉండాలి. అంటే ఈ ఇప్పుడు రేషియో చూసుకుంటే 60 సంవత్సరాలు అంటే దాదాపు మన న్యాయమూర్తులు ఒక 50-60 మంది తక్కువ నియమించబడారు, 60 వరకు న్యాయమూర్తులు తెలంగాణ ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులు. ఈరోజు అంతేకాకుండా హైకోర్టు ప్రిన్సెస్లో జుడిషియల్ ఎంప్లాయీస్ 2400 మంది ఉంటే 42% ప్రకారం మనకు దాదాపు 800 మంది రావాలి. ఈరోజు కేవలం 250 మంది లేరు. జిల్లా జుడిషియల్ ఎంప్లాయీస్లో పోల్చుకుంటే కూడా ఈరోజు మహబూబ్నగర్లో చూస్తే దాదాపు 60-70 మంది జుడిషియల్ ఎంప్లాయీస్ ఉంటే ఆంధ్ర ప్రాంతం నుండి ఇక్కడ వచ్చి కూడా వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక జడ్జి జిల్లా జడ్జి మహబూబ్నగర్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉంటే ఆ సంవత్సరము ఆ జిల్లా కోర్టులో కొన్ని ప్రాసెస్ సర్వర్ కానీ అటెండర్లే కానీ కొన్ని వాళ్ళ పరిధిలో ఉన్న ఉద్యోగ నియామకంలో శ్రీకాకుళం జిల్లా జడ్జి ఉంటే శ్రీకాకుళం వారిని పెట్టి తెచ్చారు. అందుకోసం ఈరోజు ప్రతి తెలంగాణ 10 జిల్లాల్లో జిల్లా ప్రిన్సెస్లో అటెండర్లే కానీ కొంతమంది జుడిషియల్ ఎంప్లాయీస్ మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉండరు, తెలంగాణ వారు లేరు, అటెండర్లు కూడా జడ్జిల నియామకాలే కాదు. అందుకోసమే తీవ్రమైన వివక్షత ఎక్కడైతే ఉందంటే న్యాయస్థానంలో ఉంది. మేము న్యాయమూర్తులము న్యాయవాదులము అందరం లాస్ అయినాం. కాబట్టి మేము ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ మిగతా న్యాయమూర్తి న్యాయశాఖ మంత్రులు కానీ కోరేది ఏంటంటే భారతదేశం యూనియన్ టెరిటరీ, స్టేట్ ఆఫ్ యూనియన్, 29 రాష్ట్రాలు ఉంది. 29 రాష్ట్రాలకు జరిగిన న్యాయం మాకు జరగాలి. తెలంగాణ అనేది 29వ రాష్ట్రం, ఇప్పుడే పుట్టిన పసికందు. అంటే మనం బాబు పాప పుడితే ఎట్లా ఎంత మంచిగా చూసుకుంటాం మేడం, ఏది ఏ విధంగా రాకుండా. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు మేము ఒకటి అభ్యర్థిస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, వేడుకుంటున్నాము, అది మీ చేతిలో ఉంది. త్వరగా వీలైనంత త్వరగా మాకు ప్రత్యేక హైకోర్టును మీరు మంజూరు చేయాలి. జరుగుతున్న అన్యాయానికి ఈరోజు పురిస్టాప్ పెట్టాలి. మా తెలంగాణ న్యాయవాదులము తెలంగాణ న్యాయమూర్తులము తెలంగాణ ప్రజలను కోరుకునేది ఒకటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడలే. ఎప్పటికైతే తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పడుతుందో అప్పుడే సంపూర్ణ తెలంగాణ ఏర్పడుతుందని మేము భావిస్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో తెలంగాణ న్యాయవాదులము మేము, మీరు స్పందించకుండా కేంద్రం కూడా కొంతమంది సీమాంధ్రకు చెందిన పొలిటికల్ లీడర్స్ తెలంగాణ రాష్ట్రం అడ్డుకుంటే ఈ విధంగా మరో ఉద్యమానికి మేము సన్నద్ధం న్యాయవాదులం కేంద్రంగా చేసుకొని ఢిల్లీలో కూడా ఈరోజు మేము అక్కడ కూడా ఉద్యమానికి మేము సమ్మాయితం అవుతున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి న్యాయశాఖ మంత్రికి మేము విన్నవించుకోవడం ఒకటి, ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయకముందే మా అభ్యర్థులను మన్నతించాలి. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేయాలని మేము చేతులెత్తి వేడుకుంటున్నాం. ఒక రెడ్ కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో 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 జై తెలంగాణ, ఎవరు మాట్లాడుతున్నారు? నేను యాదయ్య మాట్లాడుతున్నా. యాసయ్య యాదయ్య పంజగుట్టం నుంచి, హైదరాబాద్ పంజగుట్టం నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా జడ్జిలు, వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడండి యాదయ్య గారు, చెప్పండి. ఇప్పుడు మీరంతా కలిసి ఆ ఢిల్లీలో పోయి స్ట్రైక్ చేస్తే బాగుంటది కదా అని నేను అంటున్నాను. యాదయ్య గారు, ఫస్ట్ ఇక్కడ మన హైకోర్టులో కేంద్రంగా కొన్ని రోజులు మేము మన యొక్క సమస్య ఏంది చెప్పిన తర్వాత ఇక్కడ కూడా వినకుంటే తప్పకుండా మీరు అన్నట్లు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని దాదాపు రాదండి. నేను చెప్పేది ఏంటండి, మీరు ఇక్కడ కాదు పోయి అక్కడ మాట్లాడాలి. తెలంగాణ యాదయ్య గారు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసము
భారతదేశంలో ఏ న్యాయవాదులు ఏ రాష్ట్ర న్యాయవాదులు చేయనట్లు ఢిల్లీ పార్లమెంటు గేటును ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఐ సెక్యూరిటీ జోన్లోకి పోయి మేము ఉద్యమం చేసాం, మీరు గమనించుంటారు. ఇప్పుడు కూడా మేము తెలంగాణ ప్రత్యేక హైకోర్టు కోసము త్వరలోనే ఫిబ్రవరి నెలలో కూడా కార్యాచరణ రూపొందిస్తున్నాము. ఢిల్లీ కేంద్రంగా చేసుకొని మేము సాధించే వరకు ఢిల్లీకి వదలకుండా మేము ఉంటాం అక్కడ. ఓకే రైట్, అదే గారు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. దేవరాజు గారు మీరు చెప్పండి, ఇక్కడ ఉద్యమం కాకుండా ఢిల్లీలో ఉద్యమం చేస్తే ఇంకా తీవ్రతరం ఉంటుంది, ఇంకా అధిష్టానంగా తెలుస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు, దానిపై మీరు ఏమంటారు? ముఖ్యంగా ఒకటి మేడం, ఇప్పుడు మనకు పుండు ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర పెడితే తక్కువవుతుంది అనేది అది కొంతవరకు అసమంజసం. ఎందుకంటే బ్రదర్ చెప్పినట్టుగా ఢిల్లీకి పోయి చేయాలి, ఎప్పుడు చేయాలి, అసలు ఈ సమస్య ఇక్కడ ఈ రకంగా ఉన్నదనే విషయం ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ప్రకారంగా అందరి డిస్ట్రిక్ట్ జడ్జిలకు ఆర్డర్స్ వచ్చినాయి, ఇమ్మీడియట్లీ రిక్రూట్మెంట్ చేయమన్ననే విషయం ఫస్ట్ మన తెలంగాణ ప్రజలకు, నాయకులకు, మేధావులకు, అన్ని వర్గాలకు అర్థం చేయించాలి ఫస్ట్. ఓకే, అందరికీ అర్థం చేయించిన తర్వాత మనం పోయి ఢిల్లీని కేంద్రంగా చేసుకొని కావచ్చు, ఇంకా కావాలంటే పార్లమెంటు కావచ్చు, సుప్రీంకోర్టు ముందు కావచ్చు, దేనికి ముందైనా మేము చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు తెలంగాణ న్యాయవాదులు చూశారు, రకరకాల ప్రొఫార్మెన్స్లో వారి యొక్క పర్ఫార్మెన్స్ చూపించారు, రకరకాల ప్రొటెస్టులు చేయడం జరిగింది. నిజంగా కూడా ఈ యొక్క తెలంగాణ రావడానికి కేసీఆర్ గారు చేసిన తర్వాత న్యాయవాదులు ముందుండి చేస్తుంటే అసలు సల్యూట్ చేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, మా న్యాయవాదులు ఇక తెలంగాణ సాధిస్తారని చెప్పి కూడా, సాధించారని చెప్పి కూడా చాలా గర్వంగా ఆయన చెప్పడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో బ్రదర్ చెప్పినట్టుగా ఇక్కడ అందరికీ ఈ సమస్యను అర్థం చేయించిన తర్వాత ఇక్కడి ఈ జరిగితే ఏమవుతుంది, ఈ సమస్య ఎలా ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ న్యాయమూర్తులు వస్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళ న్యాయవాదులు వస్తే ఎట్లా ఉంటుంది, ఇదంతా సమస్య ఫస్ట్ ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్ళాలి. తప్ప గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా అక్కడికి వెళ్తే మనం ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా బిల్డింగ్ కడితే దాని బిల్డింగ్. హలో, జై తెలంగాణ ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీశైలం మేడం, కార్వాన్ నుండి, మన హైదరాబాద్ కార్వాన్ నుండి మాట్లాడుతున్నాను. శ్రీశైలం గారు చెప్పండి. మాట్లాడండి శ్రీశైలం గారు. అన్న నమస్తే, జై తెలంగాణ. సార్ మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను, మీరు ముందు నుంచి మన తెలంగాణ గురించి చాలా లాయర్లు అందరూ చాలా కృష్ణని తెలంగాణ గెలిపించుకున్నాం. శ్రీశైలం గారు చెప్పండి, టీవీ మీట్లో పెట్టి మాట్లాడండి. ఓకే రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. సదానందం గారు మీరు చెప్పండి, ఈ హైకోర్టు జాప్యం జరగడంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏముందంటారు? కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ విజ్ఞప్తి చేయడం వల్ల వాళ్ళు స్పందించినట్టుగా మేము భావిస్తున్నాము. దానికి ఇక్కడే సీజే గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది, ఇంతకుముందే మేము దాని మీద దృష్టికి తీసుకొచ్చాము. సీజే గారు స్పందించి ఇక్కడ నుంచి రిపోర్ట్ పంపిస్తే తక్షణమే కేంద్రం కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారము. దానికి మరి హైకోర్టులోనే ఉన్నది ప్రాబ్లం, వాళ్ళు ఈ నాయుడు ద్వయం వల్ల ఆలస్యం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి మన హైకోర్టు నుంచి వెళ్ళినటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల వల్ల ఇది జాప్యం జరుగుతుంది. ఓకే, వారి వైఖరి చూసినట్టయితే ఏపీ హైకోర్టుకు ఏర్పాటుకి స్థలం గుర్తించడం, లేకపోతే సిబ్బందిని గుర్తించడం, లేకపోతే పోస్టులు సృష్టించడం, తర్వాత కింది న్యాయ వ్యవస్థను మొత్తం చేయడం కోసం టైం కావాలి, అందుకోసం లేట్ అవుతుందని వారు వాదన తీసుకొస్తున్నారు. ఇది వాళ్ళు చూపెట్టేటువంటి సాకే. దీంట్లో తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉన్నది, అవసరమైతే మేము బయటైనా పెట్టుకుంటాము అనేటువంటి విషయంలో ఎలాంటి మీరు అడుగుతారో అడగండి, మేము మాది మేము పెట్టుకోవడానికి సిద్ధంగా మన ముఖ్యమంత్రి గారు సంసిద్ధత వ్యక్తం చేశారు. దాంట్లో మన తరఫున ఏం లేదు. ఉద్యోగులను గుర్తించడానికి ఇక్కడ హైకోర్టులు ఉన్న వాళ్ళని మీరు గుర్తించి మీరు సపరేట్ చేయడానికి ఇక్కడ సమస్యలు కూడా ఏం లేవు. ఇవన్నీ ఏంటంటే న్యాయ వ్యవస్థలో ఎవరు కూడా ఇంటర్ఫియర్ కావద్దు అనేది ఒకటి మనకు ఉన్నది కాబట్టి దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు. న్యాయ వ్యవస్థలో ఇతరులు జోక్యం చేసుకునే అవకాశం లేదు అన్నదాన్నే ఈ యొక్క ఆంధ్ర పాలకులు అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని పొడిగిస్తూ ఉండి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల పెత్తనం చేసి ఇంకా దోపిడీ చేయాలనేటువంటి వాళ్ళ ఏకైక లక్ష్యంతో నడుస్తున్నారు తప్ప ఇక్కడ ఎలాంటివి లేవు. ఈరోజు సీజే గారు పంపిస్తే తక్షణమే అవుతుందని మేము అనుకుంటున్నాం, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అది కాకపోతే మేము కూడా మా కార్యాచరణ ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా
మేమేం చేయాలో ఆ పద్ధతులన్నీ పాటిస్తామని. ఓకే రైట్ ఉపేంద్ర గారు చెప్పండి. రాష్ట్రం కేంద్రంతో సఖ్యత లేని కారణంగానే ఇట్లా జరుగుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంతో కరెక్ట్గా ఉన్నందుకు వాళ్ళకి అన్ని అనుకూలంగా జరుగుతున్నాయి, మనకి విరుద్ధంగా జరుగుతున్నాయని వాదన ఒకటి వస్తుంది. దానిపై మీరేమంటారు? అట్లా ఏం లేదండి, కేసీఆర్ గారు ఒక విజన్ తోటి ముందు పోతున్నారు. ఇవాళ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి స్వయంగా తనకు తాను వెళ్ళి చీఫ్ జస్టిస్ని కలిసి హైకోర్టు అంశం గురించి మాట్లాడినప్పుడు వారు అన్నది ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఏదైతే కోర్టు ఉన్నదో వాళ్ళు ఇప్పటికిప్పటికి వెళ్ళిపోతే వాళ్ళకి కోర్టు లేదు కదా, వాళ్ళకి బిల్డింగ్ లేవు, వాళ్ళు ఎట్లా పోతారని చెప్పి చీఫ్ జస్టిస్ గారు మా ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా చెప్పిన విషయం ఏంటంటే సరే వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, వాళ్ళకి ఏసీలు ఆ బిల్డింగ్లు వసతులు ఉన్న బిల్డింగ్లు దొరకకపోవచ్చు, కానీ మాకు ఏం లేకపోయినా చెట్ల కిందనైనా మేము హైకోర్టును పెట్టుకుంటామండి, మేము నడిపించుకుంటాం, మాకు అంత ఓపిక ఉన్నది, మా న్యాయమూర్తులు కానీ మా న్యాయవాదులు కానీ సిద్ధంగా ఉన్నారు, మేమే వెళ్ళిపోదాం సార్ వాళ్ళకే ఆ ఉన్నటువంటి హైకోర్టు నియమని చెప్పేసి తను స్వయంగా కలిసి అంతకుముందు లెటర్ రాసి తర్వాత ఒక 2 సార్లు లెటర్ రాసి తర్వాత వచ్చి తనే స్వయంగా వెతికి 3 ప్లేసులు తీసుకొని 3 ప్లేసులలో సెలెక్ట్ చేసి ఈ 3 ప్లేసులలో ఏ ప్లేస్ అయినా తెలంగాణ హైకోర్టుకు మేము సుముఖత తెలియజేస్తున్నాం, ముఖ్యమంత్రి ఓకే అని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారు ఢిల్లీకి పంపించడం జరిగింది. ఢిల్లీకి పంపించి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. చెప్పినాక నాటి నుంచి నేటి వరకు అంటే ఎన్ని రోజులు జరిగింది? ఇప్పటి వరకు సఖ్యత లేదని కాదు, ఒక ముఖ్యమంత్రి చొరవ తీసుకొని చెట్ల కిందనైనా హైకోర్టు నడిపించుకుంటామంటే మా బాధ ఏంది, మా ఇబ్బందులు ఏంటి? ఒక ముఖ్యమంత్రి వారికి తెలుసు కాబట్టి అంత సఖ్యత లేదని కాదు, ఇలా కేంద్ర ప్రభుత్వం కావాలని చేస్తున్నటువంటి అనుకుంటున్నాం మేము, ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటారు. దానికి ఎందుకు ఉదాహరణ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముంపు గ్రామాలు ఉన్నాయి, పోలవరం దానికి సంబంధించి ఖమ్మంలో 9 మండలాల్ని ఆంధ్ర ప్రాంతంలో కలపొద్దు అని చెప్పేసి ఒక నిమిషం మీకు చెప్తాను. పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు కానీ అభ్యుదయవాదులు కానీ ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ఈవెన్ మా ఉద్యమ నాయకత్వం కానీ ఉద్యమ పార్టీలు కానీ ముఖ్యమంత్రితో సహా ఎట్టి పరిస్థితుల్లో ఆ 9 మండలాల్ని ఆంధ్ర రాష్ట్రంలో కలపకూడదని చెప్పేసి మేము ఉద్యమాలు చేసి నిరసనలు చేసినాం, తెలంగాణకి ఎట్లా చేసినాం అట్లా చేసినాం. అయినప్పటికీ కూడా రాత్రికి రాత్రే ఒక మోడీ ఒక భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఒక నిమిషం మీకు మీడియాను కూడా పిలవకుండా కేబినెట్ ఆమోదం చేసి 9 మండలాల్ని అక్కడ ఆంధ్రలో కలపడం ఏంటంటే ఇది వివక్ష కాదండి. ఇవాళ హైకోర్టు విషయంలో కూడా కావాలని చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. దీని మీద భారతీయ జనతా పార్టీ పూర్తి యొక్క మరి క్లియరెన్స్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. సఖ్యత అనేది మేము కాదు, మేము సఖ్యతతో ఉన్నాం అయ్యా, మేము పోతాం, మా కోర్టులో ఏర్పాటు చేసుకుంటాం, మా పరిపాలన మేము చేసుకుంటాము, ఉద్యోగస్తులు విభజించామని ఒక అంచి మొత్తుకుంటున్నాం, ఒక అంచి హైకోర్టును విభజించామని మొత్తుకుంటున్నాం, ఒక అంచి కృష్ణా ట్రిబ్యునల్ మా వాటా తేల్చామని మొత్తుకుంటున్నాం, ఒక పక్కన ఎడ్యుకేషన్ విషయంలో మాకు మేమే మరి ఆఫీసులు వెతుక్కొని ఏ ఆఫీసులలో కూడా మాకు సిబ్బంది లేకపోయినా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము సపరేట్ కావాలని మేము కోరుకుంటున్నాం. మేము అభ్యుదయవాదులు, మేము తెలంగాణ బిడ్డగా మారగలచ్చు, కేవలం కావాలని చెప్పేసి ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న నాయకత్వం కానీ ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ ఈ రకమైనటువంటి పరిస్థితులు చేస్తున్నారు. సఖ్యత గురించి మీరు మాట్లాడారు కదా, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ్ గారు ఆయన పర్సనల్గా ఒక లెటర్ రాయడం జరిగింది హైకోర్టు సీజే గారికి, ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి, అయ్యా మీరు వెంటనే హైకోర్టును ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి. ఆ లెటర్ మీద ఇంతవరకు వాళ్ళ గవర్నమెంట్ కానీ వాళ్ళ యొక్క సీఎం కానీ లేకపోతే వాళ్ళ అసిస్టెంట్స్ కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదండి. అంటే ఆ సఖ్యత లేకపోతే సదానంద గౌడ్ గారు ఎందుకు ఆదేశిస్తారు? దాని మీద ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు ఇంతవరకు? అంటే ఇక్కడ ఒకటే సఖ్యత, సెంట్రల్ గవర్నమెంటు ఇది రాష్ట్రాల మధ్య కరెక్ట్గా చూస్తున్నారు కదా, అదేం లేదు. కాకపోతే వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో దోపిడీకి మరిగిన వాళ్ళు, దుర్మార్గాలకు మరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హైకోర్టును ఖాళీ చేయడానికి సిద్ధంగా లేరు. అది మాత్రమే తప్పితే కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా తెలంగాణ వైపు కూడా ఉన్నది, అట్లా ఒక ఆంధ్ర వైపు అనేది ఏమి లేదు. ఓకే రైట్, గోర్ధనేడ్గా మీరు చెప్పండి, భవిష్యత్తులో టీజేఎస్సీ పాత్ర ఎలా ఉండబోతుంది? మేడం, ఈరోజు ఒకటి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, గుంటూరులో హైకోర్టు బెంచ్ కావాలని చెప్పి 103 రోజులు మా ఆంధ్ర ప్రాంతం చెందిన న్యాయవాదులు దీక్ష చేశారు. గుంటూరులో హైకోర్టు బెంచ్ ఇద్దండి, మీరు హైకోర్టునే గుంటూరు తీసుకుపోమని మేము అంటున్నాం, అక్కడ ప్రజలకు దగ్గర ఉంటుంది అని అంటే కూడా మా కొంతమంది ఇక్కడ గత 60 సంవత్సరాల నుండి కొన్ని కుటుంబాలు బలపడి ఇక్కడ హైకోర్టులో వాళ్ళు పెత్తనం చేస్తున్నారు, ఆంధ్ర ప్రాంతం చెందిన న్యాయవాదులు కూడా. అందుకోసమే అక్కడ న్యాయవాదులకు కూడా అవకాశాలు రావాలి, అక్కడ న్యాయవాదులు కూడా హైకోర్టులో చేసుకోవాలంటే ఇక్కడ హైకోర్టు అక్కడ తరలి వెళ్ళాలి.
ఉమ్మడి రాష్ట్రం ఉంది, సరిపోయింది ఇప్పుడు వీరపాండ్యం. కాబట్టి మీ హైకోర్టు మీకు వెళ్ళిపోవాలి. ఇంకోటి, ఏ హైకోర్టు ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ప్రత్యేక హైకోర్టు కాకుండా అడ్డుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన ఫాస్ట్ పథకం వచ్చింది. మన ప్రభుత్వం ఏమన్నది, మా పిల్లలకు మేము ఇచ్చుకుంటాం ఉపాధి ఉపకార విత్తనాలు అంటుంది. మళ్ళీ హైకోర్టు ఏమంటుంది, ఆ ఫాస్ట్ పథకం గురించి మీరు ఎందుకు 1956 కట్ ఆఫ్ ఎందుకు తీసుకుంటుంది అని ఇక్కడ మెలకలు పెట్టడం. మనం ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మనకు జర మన ప్రజలకు కావాల్సిన అవసరాలు కానీ న్యాయ వ్యవస్థ ద్వారా జరాల్సిన అవసరాలు కానీ మనం గుర్తించుకోవాలంటే హైకోర్టు ఉమ్మడి హైకోర్టు మోకాలు అడ్డుతుంది. అదే మన హైకోర్టు ఉంటే మన ప్రజలకు కావాల్సిన పథకాల గురించి మోకాలు అడ్డదు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజానీకం కానీ తెలంగాణ న్యాయవాదం కానీ ప్రత్యేక హైకోర్టు కావాలని మనము అడిగేది ఇదే. కాబట్టి టీజేఏసి తెలంగాణ అడిగే చేసి రేపటి నుండి కార్యాచరణ రూపొందిస్తున్నాము. కొన్ని రోజులు హైకోర్టు కేంద్రంగా చేసుకుని ఉద్యమం చేస్తాము. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే, మొండి వైఖరి వహిస్తే, ఢిల్లీ కేంద్రంగా మేము హైకోర్టు సాధించే వరకు ఢిల్లీ నగరాన్ని విడవకుండా అడ్వకేట్ చేసి పోరాడుతుందని. సదానందం గారు, చివరిగా చెప్పండి, భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది టీ అడ్వకేట్ లాయర్ చేసి? ఇప్పుడు మా సోదరులు చెప్పినట్టుగా మేము ప్రజలకు ఎడ్యుకేట్ చేసి ఆ కార్యాచరణ కూడా ఢిల్లీ లెవెల్లో మేము తప్పనిసరిగా ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నాం. ఓకే, దానికి వేచి చూస్తున్నాం. ఎందుకంటే ఇది అందరికీ కూడా చెప్పాలా, మన ప్రభుత్వం కేసీఆర్ కూడా ముఖ్యంగా ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మంచిదనేటువంటి విషయంలో వారు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ప్రభుత్వానికి కూడా అనేక చిక్కులు ఎదురుపడుతున్నాయి. ఇవాళ ముఖ్యంగా సంక్షేమ పథకాలు కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి అపాయింట్మెంట్స్లలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది తెలంగాణలో ఒక్కసారి వాళ్ళు వచ్చిండ్రండి అంటే, అమ్మ చూడండి, ఇప్పుడు అపాయింట్ అయ్యే వాళ్ళని 25-30 సంవత్సరాల వరకు తీసేయలేము. మనకు సపరేట్ స్టేట్ ఏర్పడ్డప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అక్కడి నుంచి తెచ్చి పెడితే వాళ్ళ ఆధిపత్యము, తర్వాత వాళ్ళ పిల్లల ఆధిపత్యం కూడా ఇలా కొనసాగుతూ ఉన్నది న్యాయ వ్యవస్థలో. ఈ ఆధిపత్యాన్ని ముందల మేము కంటిన్యూ చేయనియదలుచుకోలేదు. అందుగురించి ఏ చర్యకైనా మేము వెనకాడకుండా ఇంతకుముందు ఒక కాలర్ కూడా మా కార్యాచరణ భవిష్యత్తు కార్యాచరణ గురించి చెప్పండి. భవిష్యత్తు కార్యాచరణ ఒకటే చెప్తున్నాం, తెలంగాణ బిడ్డలు కానీ తెలంగాణ వాదులు కానీ మొత్తం కూడా మనందరం ఏ అమరులు అయితే త్యాగాలు చేశారో వాళ్ళు మంటల్లో మాడిపోయారు, వాళ్ళు రైలుకి ఎదురుగా పోయి తమ ప్రాణాలను అర్పించారో, ఉరికోయేలకు ఢిల్లీ వేదికగా మరి ప్రాణాలు అర్పించారో, వాళ్ళ ఆశయాలు సాధించబడాలి, బంగారు తెలంగాణ సాధించాలి. ఈ నవ తెలంగాణలో అణగారిన వర్గాలు కావచ్చు, అనేక వ్యవస్థలు, అనేక కులాలు, అనేక మరి మతాలుగా విడిపోయినప్పుడు సంచార జాతులు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రతిఫలాలు అందాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి చిన్న రాష్ట్రాల ద్వారానే అని చెప్పి వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వారి లీగల్ ఫెటర్నిటీగా అడ్వకేట్ చేసి ముందుకు పోయింది. మరి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. వచ్చిన తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ వ్యవస్థలోనే జరుగుతున్న అన్యాయాలని మనం ముందు ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అమరుల ఆశయాలు నెరవేర్చడం కొరకు తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ సమాజం అంతా కూడా కదిలి రావాలి. రేపటి నుంచే మేము తెలంగాణ న్యాయవాదులకు పిలుపునిస్తూ ఉన్నాం. మనం వచ్చింది కదా తెలంగాణ అని చెప్పేసి, పరిపాలన జరుగుతుంది కదా, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు కదా, మరి జరుగుతుందని చెప్పేసి మీరందరూ ఆలోచన చేయవద్దు. ముఖ్యమంత్రి గారు పరిపాలన పరంగా, సంక్షేమ పథకాల పరంగా, ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా మరి కింది స్థాయి వరకు పథకాలను ఏ రకంగా తీసుకుపోవాలని చెప్పేసి వారి మంత్రివర్గం, వారు నిరంతరము అధికార యంత్రాంగము మరి పరిపాలనలో కొనసాగుతున్నప్పటికీ కూడా ఉద్యమాలు సాగించే దిశ లోపల మనం ఏ రకంగా తెలంగాణ అడ్వకేట్ చేసి ముందుకు పోయిందో అదే రకంగా ఈరోజు మరి తెలంగాణ న్యాయవాదులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ జిల్లా కోర్టు నుంచి కింది మున్సిపల్ కోర్టు నుంచి ఇవాళ హైకోర్టు వరకు, ఇవాళ ట్రిబ్యునల్ కావచ్చు, మానవ హక్కులు, తెలంగాణలో ఉన్నటువంటి 25,000 మంది న్యాయవాదులు ఇప్పుడు రేపు జరగబోయేటువంటి అన్యాయం మీద, ప్రతి అంశం మీద నిరంతరం మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆంధ్ర మీడియా నిరంతరం వెంటాడుతూ ఉన్నది, ఒక రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్కన నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, సినిమా రంగంలో, వ్యాపారంలో అనేక రకాలుగా మరి ఆంధ్ర మీడియా మన మీద వాళ్ళు ఒక పడగని మరి ఆంధ్ర ఏదైతే ఆంధ్ర దురంకారము ఇంకా కొనసాగుతూ ఉన్నది. వాళ్ళ యొక్క భార్య నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ మనందరం కూడా మరి ఒక్క దాటి మీదకి వచ్చేసి
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ రకంగా ముందు పోయామో హైకోర్టు సాధనలో కూడా ఆ రకంగానే ఉండాలి. హైకోర్టు సాధించకపోతే మనకి ప్రభుత్వం ముందుకు పోలేం, మనం ముందుకు పోలేం. అమరుల ఆశయాలు నెరవేరవు కాబట్టి ప్రతి తెలంగాణ బిడ్డ రేపటి నుంచి అన్ని కోర్టుల ముందు నిరసనలు తెలియజేయాలి. నిరసనల ద్వారా హైకోర్టు ద్వారా ఉద్యమాన్ని తీసుకురావాలి. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు తీసుకుపోవాలి. అవసరమైతే న్యాయపరంగా ప్రత్యక్ష పరంగా తెలంగాణ మరి హైకోర్టును సాధించే వరకు ప్రతి ఒక్క బిడ్డ ఒక సైనికుడు లాగా మరి ముందుకు రావాలని చెప్పేసి అడ్వకేట్ చేసి పిలుపునిస్తా ఉంది. రేపటి నుంచే కార్యాచరణ కూడా మనం చేపట్టబోతా ఉన్నాం. నిరంతరం మీతోటి మేము అటాచ్మెంట్లో ఉంటాం. ప్రతి ఒక్క అభ్యుదయవాది, ప్రతి ఒక్క తెలంగాణ వాది మీరందరూ కూడా రోడ్డు మీదకి రావాలి. హైకోర్టే టార్గెట్. హైకోర్టు కాకపోతే భూముల పంచాయతీ తెలదు, నీళ్ళ పంచాయతీ తెలదు, చదువు పంచాయతీ తెలదు, మన ఆత్మ గౌరవం విషయం తెలదు. ఇవన్నీ కూడా హైకోర్టుతో ముడిపడి ఉన్నాయి అన్నదమ్ములారా. మరొక ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి ఒక విషయం చెప్పదలుచుకున్నా మేడం. సోదరుడు చెప్తూ న్యాయవాదులు న్యాయవాదులు అంటారు. అంటే ఒక న్యాయవాదుల సమస్యనే కాదు, ఎంటైర్ తెలంగాణ సొసైటీ పొలిటికల్ ఉన్నది. దీంట్లో స్టాఫ్ ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, అటెండర్లు ఉన్నారు. ఇంతకుముందు ఒక అటెండర్ గారు ఎంత బాధ చేశారు. ఈవెన్ క్లయింట్లు కూడా తెలంగాణలో ఉన్నటువంటి క్లయింట్లకు కూడా న్యాయం జరగదని చెప్పేసి ఈరోజు ఆ క్లయింట్ ఫోన్ చేస్తే మనకు అర్థమైపోయింది. కాబట్టి వీళ్ళందరి గోడును అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సీజే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్కు ఇమ్మీడియట్లీ ఈ ప్రజలకు రాంగ్ సంకేతాలు పోతున్నాయి కాబట్టి మీరు వీటిని వెంటనే పరిష్కరించండి ఈ సమస్యనని చెప్పి ఇక్కడ బీజేపీ నాయకులు పోయి అక్కడ బాజీ ఉన్నటువంటి మోడీ గారిని వినతి పత్రం ఇస్తారో వారు ఏం చేస్తారో మాకు తెలియదు. ఇమ్మీడియట్లీ ఈ యొక్క రాష్ట్ర హైకోర్టును తెలంగాణ హైకోర్టును విభజించాలని చెప్పేసి మేము కోరుకుంటాం. ఇప్పుడు మనకు గాంధీజీ ఇచ్చిన ఒక ఆయుధం ఉంది, సహాయ నిరాకరణం. అందుకోసమే రేపు రాబోయే కాలంలో ఇక కార్యాచరణ రిపోర్ట్ ఇచ్చినాక ఆంధ్ర జడ్జెస్ ఎవరైతే ఉంటారో కోర్టులకు అక్కడ మనం వెళ్ళొద్దు. ఆంధ్ర జడ్జెస్ గో బ్యాక్, అదేవిధంగా ఆంధ్ర ఎంప్లాయీస్ గో బ్యాక్. ఒక నినాదం తీసుకొని సహాయ నిరాకరణం చేస్తే సాధించడం పెద్ద విషయం కాదు. కాబట్టి తెలంగాణ ఉన్న 10 జిల్లాల న్యాయవాదులకు మనం ఒక పిలిపిస్తున్నాము, ఆంధ్ర జడ్జెస్ గో బ్యాక్. ఆంధ్ర జడ్జులు ఉన్న కోర్టుకు పోవద్దండి, మనం సహకరించొద్దు. సహాయ నిరాకరణం సత్యాగ్రహం ద్వారా సాధించదంటే ఎందు లేదు. మహాత్మాగాంధీ 150 సంవత్సరాల బ్రిటిష్ పాలనే పారదొలింది, ఇది పెద్ద విషయం కాదు. కాబట్టి తెలంగాణ న్యాయవాదులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఆంధ్ర జడ్జెస్ గో బ్యాక్, ఆంధ్ర ఎంప్లాయీస్ గో బ్యాక్ అనే నినాదంతో మనం ఉద్యమిద్దాం. చివరిగా మేము ఒకటి అడుగుతున్నామండి, మోడీ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ గారు కావచ్చు, మాకు వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, వాళ్ళంటే మాకు ఏం వ్యతిరేకత ఏం లేదు. కానీ ఒక ప్రశ్నకి మాకు ఎప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మోడీ నిరంతరం ఏం మాట్లాడతారంటే గుడ్ గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అని చెప్పేసి ఇలా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆర్టికల్ 214 ప్రకారం ఒక రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పాటైతే ఆ రాష్ట్రానికి వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయమని ఇవాళ భారత రాజ్యాంగంలో ఉన్నది. ఇది వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ఈజ్ ఇట్ గుడ్ గవర్నెన్స్? ఈజ్ ఇట్ అకౌంటబిలిటీ? కానీ దీనికి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాడా? మరి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమాధానం చెప్పాడా? మరి ఎవరు సమాధానం చెప్తారు? అసలు ఈ భారత రాజ్యాంగం అనేది అమలు జరుగుతున్నదా? మీరు చెప్తున్నట్టు నిజంగా ప్రజాస్వామ్య దేశమేనా? మీరు అనుకున్నట్టు అకౌంటబిలిటీ ఉందా? మీరు అనుకున్నట్టు ట్రాన్స్పరెన్సీ ఉన్నదా? ఈ ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం, తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పించండి. రెండో అంశం ఉన్నదండి. ఇప్పుడు రేపు హైకోర్టులో న్యాయమూర్తుల నియామకం అనేది జరగబోతా ఉంది. ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి కూడా క్లియర్గా ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ వయలేషన్ జరుగుతూ ఉంది. ఇది ఇంతవరకు ఎవరు చెప్పినటువంటి అంశం. 234 ఆర్టికల్ ఏం చెప్తా ఉన్నదంటే ఏదైతే హైకోర్టు న్యాయమూర్తుల్ని అపాయింట్ చేస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ అన్ని ఒక ఆలోచన విధానానికి వాళ్ళ యొక్క కన్సల్ట్ తీసుకొని అక్కడ తర్వాత పంపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటి వరకు 50 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి దాంట్లో పబ్లిక్ సర్వీస్ అండ్ కమిషన్ యొక్క కన్సల్ట్ తీసుకోకుండానే వాళ్ళు ఏదైతే డిస్ట్రిక్ట్ జడ్జిలు కాకుండా అదర్ దాన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ మరి ఎప్పుడైతే హైకోర్టులో న్యాయమూర్తులను అపాయింట్ చేస్తున్నప్పుడు గవర్నర్ యొక్క ప్రతిపాదన మేరకు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం మేరకు ఇవన్నీ జరుగుతుంది. రేపు కూడా ఈ అపాయింట్మెంట్ జరగబోతున్నది. మళ్ళొకసారి భారతీయ జనతా పార్టీ మరి నరేంద్ర మోడీ ఈ ఆర్టికల్ 234 కూడా వైలేట్ చేయబోతున్నారు. ఈ రెండు అంశాల మీద కూడా క్లారిటీ ఇవ్వాలని. ఇండస్ట్రీస్ క్వశ్చన్, ధన్యవాదాలు. ఇది ఆర్లీస్ ఇండస్ట్రీస్, మళ్ళీ కలుద్దాం. చూసినే ఉండండి టీఎన్ఎన్.